Nanda Nandana Govinda Navaneta Chora Govinda Pasupalaka Hari Govinda Papa Vimochana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Dusta Sammara Govinda Aha Durita Nivarana Govinda Sista Paripalaka Govinda Kastra Nivarana Govinda Vajra Magula Dara Govinda Varahamuti Govinda Gopijana Lola Govinda Govardhana Dara Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Govinda Hari Govinda Gokula Nandana Govinda Nandana Nandana Govinda Namaneta Chora Pasupala Kahari Govinda Papa Vimochana Govinda Dusta Sammara Govinda Durita Nivarana Govinda Sista Paripalaka Govinda Kasta Nivarana Govinda Aha Edukondi Vada Govinda Osari Agudam Govinda Agudam Agudam Aha Aha Enta Vedalpuga Undi Osari Ittivandi Aha Inka Pani Jarugutundi Enta Vedalpuga Undi Abba Pain Enta Peddadu Unda Endi Moodu Karlu Oke Sari Poyetattu Undi Aha తిరుపతికి ఎంత కాలం వచ్చింది కానీ ఒక విషయం చెప్తాను నేను ఏంటంటే ఇలాగ ఫ్లైఓవర్లు కట్టేస్తే కింద లోకల్ గా బిజినెస్ ఎవరికి ఉండదు ఎందుకంటే అదే జనాలకి సౌకర్యం ఉండొచ్చు కానీ యాక్చువల్ గా ఇక్కడ లోకల్స్ ఎలా బతుకుతారు యాత్రికుల వల్లే కదా అవునా ఈ ఫ్లైఓవర్ కడితే మరి మంచిదే కానీ దీని పేరు గరుడ వారధి అని పెట్టారు ఇప్పుడు పోయినే శ్రీనివాస వారధి ఏం పేరు పెడనా శ్రీనివాస సేతు ఆ ఇలాకి ఆ పేరు నచ్చలేదు ఎందుకు నచ్చలేదంటే ఎవరో పెట్టారని ఇలా బాగుందా వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు నా కిందకి వెళ్ళడానికి ఆ రూటా అంతే కదా ప్రభు ఇది వన్ సైడే ఇంత వెడల్పు ఉందా ఒక్క స్తంభం మీద వన్ సైడ్ ఇంత వెడల్పు మళ్ళీ అంత సైడ్ ఆ వెడల్పు అబ్బబ్బబ్బబ్బా చాలా బాగుంది ప్రభు బట్ ఎనీహౌ సో గల్డ్ వారది పార్ట్ వన్ అయింది ఇంకా పార్ట్ టూ ఉంది ఇప్పుడు లెట్స్ గో జయ రాధ మాధవ జయ కుంజ విహారి అడుగో వేడుకున్నవాడు చూడండి గోపిజన వల్లభ ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ తీస్తాం బెండ్స్ అదిగో ఫొటోస్ శ్రీనివాస సేతు ఫొటోస్ అది బాగుంది బాగుంది అడుగో గోవింద గోవింద జయ రాధ మాధవ జయ కుంజ విహారి గోపిజన వల్లభ గోపిజన వల్లభ జయ గిరివరాధారి జయ గిరివరాధారి యశోద నందన వ్రజ జన రంజన యమున తీర వనచారి జయ రాధ మాధవ జయ కుంజ విహారి ఆహా రాత్రి ఎక్కుదాం కదా బుల్లెట్ మీద అనుకున్నా కానీ ఆటో వాడికి దారి చూపించాల్సి వచ్చింది నారాయణ ఆహా ఓ మొత్తానికి తిరుపతికి ఒక కొత్త కళ వచ్చింది కానీ నాకు ఆశ్చర్యం ఏమంటే ఒక్క స్తంభం మీద వీళ్ళ బొందవాడా ఎలా కట్టేస్తారో కదా ఇటువైపు ఇంత వెడల్పు అటువైపు అంత వెడల్పు ఒక స్తంభం మీద ఇదిగో అది వేరు లీలమాల కదా దీన్ని బట్టి మీకు అర్థం కాలే తెలుసు ఇది వచ్చింది పలుకు వచ్చిందండి అనుకో లీలమాల ఇప్పుడు ఇప్పుడు ఆ రూట్ ఇది పై రూట్ వచ్చి కడప రోడ్డుకి కరకంపాడి రోడ్ కదా అది అట్టించి వచ్చే వాళ్ళు అట్టొచ్చి అట్టు పోతారు ఇదేమో రేణుగుంటకి ఇది రేణుగుంటకి బస్టాండ్కి ఇంకోటి ఏందో పెట్టారు ప్రభు మూడు ముక్కలు చేశారు దీన్ని అది బ్రేకరు స్పీడ్ బ్రేకరు కింద పడితే అవుతుంది లాకరు అక్కడున్నాడు కొండ మీద మేకరు ఆయన్ని మరిసిపోతే అవుతావు నువ్వు జోకరు ఆహా ఈ రాత్రికాల సమయమున మా ఏడు కొండల ప్రభు మాకి ఆనందాన్ని ఇచ్చాడు ఈ సొమ్ము ఇదంతా కూడా హిందువులు గుండీలో వేసిన సొమ్ముతో కట్టబడిందే కాబట్టి దీని పేరు శ్రీనివాస సేతు
దీని పేరు గొల్లవారిది. ఇది హిందువుల సొమ్ముతో కట్టబడింది, గుర్తుపెట్టుకోండి. గొర్రెల వలన గోరంత కూడా ఉపకారం లేదు, అపకారం తప్ప. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మన సొమ్ముతోనే గవర్నమెంట్ యాసాలు వేస్తుంది. కాబట్టి మనకు హక్కు ఉంది. వీళ్ళు పిచ్చి పిచ్చి యాసాలు అయితే పుచ్చిలు పగులుతాయని చెప్పడానికి, ఎందుకంటే హిందువుల సొమ్ముతో ఇవన్నీ చేస్తున్నారు, ప్రభుత్వ సొమ్ముతో కాదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ ఆల్ పాయింట్స్. వారికి శ్రీనివాస చేతుకి మిమ్మల్ని ఇక్కడ వదిలేనా? ఎందుకు పోదాం అట్లా? సరేగా అయిపోయింది చేతు. ఈ లెఫ్ట్ పోదామా? ఎందుకో మాకు తెలుసులే, ఏం తెలియదనే కదా చెప్పేది. అవునులే, మాకు తెలుసు అమ్మా. ఇంకా అయింది కదా వారది, అది కొంచెం చూపిద్దాం. మళ్ళీ ఎక్కుదాం, మళ్ళీ ఎక్కడ మళ్ళీ అడిగిపోయాడు. ఇంట్లో ఇంట్లో ఎటుకుతా ఉంటారు. ఏ పేషెంట్ కదా, పేషెంట్ పాపం. ఏం తీసుకుంటారు అంటే చిన్న ఇది దీని మీద రావాలని అసలు అనుకోలేదు. మీకోసం ఎక్కాలి, నా కోసం కాదు. చూడలేదా ఎందుకు? చూడకపోతే మేము రావా రాత్రి ఆటో ఓడి కోసమని మేము విరమించుకున్నాం. రాత్రి వచ్చి పూజ చేసుకుని ఎప్పుడో రెండు మా వయసు మంగాపురం వెళ్ళేది ఏకాంత సేవ కోసం. వెళ్తే సరిగ్గా వాడు ఎలవ చేయలే, అంటే 7:30కి సర్వదర్శనం. ఏకాంత సేవ కాదు, ఏకాంత సేవ ఏకాంతంగా చేస్తారు. 7:30కే క్లోజ్, ఏకాంత సేవ ఎలవ చేయట్లే. రాముల వారి దగ్గర అడవ చేస్తున్నారు. ఎక్కడ చూడండి అమ్మయ్యా, ఎదురు గొయ్యా ఉంది కదా, నిజంగా గొయ్యా.